जय तेलंगाणा जय भारत वेदिक अलंकरिंचिन गौरवनीयुलु प्रधानमंत्री नाकु इष्टमैन नायकुलु पोराट योधुडु देशानिकि विन्नुमुक्के उत्तेजन इच्चिन महान भावुडु श्री नरेंद्र मोदी गारिकि हृदयपूर्वक नमस्कारालु। वेदिकनु अलंकरिंचिन भारतीय जनता पार्टी नायकुलंदरिकी पेरु पेरु ना हृदयपूर्वक नमस्कार। सकल जनुलु समरं चेस्ते 4 कोट्ल मंदि रोड्डु मीदकि वस्ते तेलंगाण राष्ट्रं वच्चिंदि। जल जंगल जमीन अंटु जंग सैरन मोगिंचिन कोमरं भीम पोराटमैन सायुध रैतांग समरमैन 6 दशाब्दालु सागिन तेलंगाण उद्यमं वेट्टिकी दोपिडिकी बानिसत्व विमुक्ति कोसमें सागिंदि। आत्म गौरव अणगारिन वर्गाल बतुकु कोसम अस्तित्व कोसमें सागे नीलू निधुलु नियमकाल कोसम सागिन समरं तेलंगाण उद्यमं तेलंगाण साधिंचुकोवडंलो विजयं साधिंचां गानी तेलंगाण निनादालु निजं चेसुकोवडंलो विजयं साधिंचामा लेदा अन्नदि ओक प्रश्न। नीलू निधुलु नियमकालु अंदरिकी अंदरिकी चेरे अन्नदे प्रश्न। दशाब्दं तर्वात क्रिंदट तेलंगाण साधिंचुकुन्न तर्वात कूडा నేను చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎన్నికల వాతావరణమేనా। 5 సంవత్సరాలకి ఎన్నికల అన్నట్టుగా ఉండాలి కానీ 5 సంవత్సరాలు ఎన్నికల అన్నట్టుగా ఉండకూడదు। అలాంటి వాతావరణంలో ఘర్షణ అవినీతి పెరిగిపోతే తప్ప నిజమైన అభివృద్ధి సమగ్రమైన అభివృద్ధి కనపడదు। 3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ప్రధానమంత్రిగా ఈ రోజు ఎంత ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు। తెలంగాణ రాష్ట్రం గాని ఆంధ్ర గాని అలాంటి నాయకులు ప్రధానమంత్రి గారిని ఎంత అందంగా అర్థం చేసుకోవచ్చు ఎంత సయోజ్య కుదుర్చుకోవచ్చు అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి। నిజంగా నరేంద్ర మోడీ గారి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు, ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసేవారు కాదు, ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తీసుకొచ్చేవారు కాదు, ఎన్నికల్ని తీసుకొస్తే రామ మందిరం నిర్మించేవారు కాదు, ఎన్నికల్ని తీసుకొస్తే నోట్లు రద్దు చేసేవారు కాదు। ఆయన ఎప్పుడు దేశ ప్రయోజనాలే వారిని నిర్దేశిస్తే తప్ప ఎన్నికల ప్రయోజనాలు కాదు। అందరికీ అర్థం కాదు ఎందుకు నేను నరేంద్ర మోడీ గారిని నాకంత గౌరవం అని। 2004 నుంచి 2014 వరకు మన గోకుల్ చాట్ లుంబిని పార్క్ దాడులు మొదలుకొని బాంబే ఆత్మహత్య దాడుల వరకు ఎంత మంది చనిపోయారు ఎంత మంది గాయపడ్డారు చాలా మంది చనిపోయారు। మోడీ ఇలాంటి పరిస్థితుల్లో నా కోరిక ఎప్పుడు ఒక బలమైన నాయకుడు కావాలి, దేశానికి ఆత్మ గౌరవం నింపే నాయకుడు కావాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి దేశానికి, అలాంటి నాయకుడు కావాలి అలాంటి నాయకుడు కావాలని నాలగ కొన్ని కోట్ల మంది కలల కంటే ఆ కన్న కలలకు ప్రతిరూపమే శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి। ఒక దేశ అభివృద్ధి కావాలంటే అంతర్గత భద్రత చాలా ముఖ్యం। ఈ రోజున 2004 నుంచి 2014 నుంచి ఎన్ని టెర్రరిస్ట్ ఉగ్రవాద దాడులు జరిగితే ఈ రోజు మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాగ కట్టడి చేశారు మీ అందరికీ తెలుసు। మీకు మన మీద దేశ మన దేశం మీద దాడులు చేస్తే ఎల్లి మీ దేశంలోకి వచ్చి దాడులు చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పి భారతదేశంలో ప్రతి భారతీయుడికి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు। ఈ రోజు ఆయన పథకాలు జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ ఇలాంటివన్నీ ఎంత ఉపయోగపడ్డాయి దేశానికి అని, అలాగే WHO దీని ప్రకారం హైయెస్ట్ వ్యాక్సిన్స్ చేసిన దేశంగా ఆయన అద్భుతమైన విజనరీ, ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ మనకి అంతర్జాతీయ సంబంధాల కోసం భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు। భారతీయ విదేశాంగ విధానం గాని భారతీయ ఫారెన్ పాలసీ గాని ఏ విధంగా మనందరి ప్రపంచం మొత్తం మీద మనల్ని చాటి చెప్పి భారతదేశం అగ్రగామిగా నిలబెట్టింది అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో। చంద్రయాన్ 3 ఎంతో మంది వచ్చారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూడాల్సింది ఎప్పుడు ఓటమికి గురైన శాస్త్రవేత్తలకి భుజం తట్టి నేనున్నాను పర్లేదని, రెండో ఫెయిల్ అయితే మూడోది అద్భుతంగా
ఎవ్వరు ఎల్లని చోటకి సౌత్ సైడ్ చంద్రమండలానికి పంపించిన ఘనత వారిది. అదే శాస్త్రజ్ఞులు, అదే గొప్పవారు, అదే విద్యావంతులు, కానీ బలమైన సరైన నాయకుడు దెబ్బతిన్నప్పుడు భుజం మీద తడితే ఏ విధంగా ఉంటుందో ఈ రోజున భారతదేశం అభివృద్ధి చూడొచ్చు. మూడు దశాబ్దాల పాటు రావాల్సిన ఒక ప్రగతిని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేవలం దశాబ్ద కాలంలోనే సాధించగలిగింది భారతదేశం. అది ఎవరు మనం మర్చిపోకూడదు. నెంబర్ వన్ ఇన్ డిజిటల్ పేమెంట్స్, యూపీఐలో దాదాపు 10 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఈ దశాబ్ద కాలంలో. ఇట్లాంటివి ఈ రోజున మనం చూసుకోవాలి. ఈ రోజున 2014లో 2014లో 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఈ రోజున 5వ స్థానంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం సాధించగలిగాం. ఈ రోజున బీసీల గురించే వస్తే అత్యధిక శాతం ఈ దేశం బీసీల జనాభా. మేము వారిని ముఖ్యమంత్రి చేస్తాం, అణగారిన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నోటితో చెప్పడం చాలా తేలిక, నోటితో ప్రేమించడం తేలిక. బీజేపీ నరేంద్ర మోదీ గారు బీసీలు నోటితో ప్రేమించలేదు, సీటుతో ఇచ్చి ప్రేమించింది, మాటలతో ప్రేమించలేదు. ముఖ్యమంత్రిగా బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి మరీ ప్రేమించింది. మాటలు చెప్పి ప్రకటించడం తేలిక, ముఖ్యమంత్రిని చేస్తారని ప్రకటించడం కష్టం. తెలంగాణ పోరాటాల గడ్డ, పోరాటం అంతిమ లక్ష్యం శాంతి కోసం, అభివృద్ధి కోసం. పోరాటం అంటే చావడం కాదు, పోరాటం అంటే గెలవడం, లక్ష్యాల్ని సాధించడం. భాగవతం పుట్టిన నేల ఇది, తెలంగాణ భాగవతం పుట్టిన నేల ఇది. బతుకు భారం అవ్వకూడదు, ఈ భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం అవ్వకూడదు. మోదీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి. దానికి జనసేన సంపూర్ణంగా, పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఉంటుంది. విజన్ 2047 దేశంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే మూడోసారి ఔర్ ఏక్ బార్ మోదీజీ. మనస్ఫూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా. 2047 విజన్ ని భారతదేశమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా తీసుకెళ్లే బలమైన సత్తా ఉన్న నాయకులు, కొత్త తరం నాయకులను తీసుకురాగలరు. అలాంటి బలమైన దేశం, భద్రత ఉన్న దేశం, బలమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రతి భారతీయుడు చూడాలి. అలాంటి భారతదేశం కోసం సాయశక్తులు నా వంతు నేను కృషి చేస్తాను. ప్రధానమంత్రి గారికి అండగా ఉంటాం, ఈ ఎన్నికల్లో వారికి అండగా నిలబడతాం. మాకు వారితో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులందరికీ, పేరుపైన కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, బండి సంజయ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇష్టమైన నాయకుడు, నా అన్న పెద్దన్నతోనే సమానంగా నేను చూసుకొని, కేవలం నాయకులుగానే కాదు నాకు అంత అండగా చూసుకునే, నాకు ధైర్యం ఇచ్చి రాజకీయాల్లో నాకు బలమైన భుజం తట్టిన నాకు నాయకులు, నేను ఎక్కడో మీ అందరిలాగే ఒక కూర్చొని ఇలాంటి వ్యక్తి ఒక బలంగా కావాలి. గుజరాత్లో ఆయన స్పీచెస్ ఉన్నప్పుడు ఈనాటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలని కోరుకొని నేను వెళ్ళి కలిసి ఈరోజు 2014 తర్వాత 2023లో ఇదే వేదిక పైన కూర్చొని మోదీ గారి పక్కన మనస్ఫూర్తిగా నాకు ఈ స్థానం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మోదీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఔర్ ఏక్ బార్ మోదీజీ అనాచాయి అని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీస్తున్నాను. జై భారత్, జై హింద్.